తమిళ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రంగా వాలిమే రూపొందుతోంది. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా స్టిల్స్ చూసిన వారు ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అనే అనుకుంటున్నారు. కానీ ఇందులో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. మనసులను కదిలించే ఎమోషన్ ఉంటుందని చెప్తున్నారు. యువన్ శంకర్ రాజా అమ్మపై స్వరపరిచిన ఒక పాట ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన కథానాయకగా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నటిస్తోంది. ఇక ప్రతి నాయకుడిగా తెలుగు హీరో కార్తికేయ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో విలన్ గా కూడా కార్తికేయ బిజీ కానున్నాడని చెప్తున్నారు. అజిత్ హెచ్ వినోద్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన నేర్కొండ పార్వై భారీ విజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రంగా వాలిమే రూపొందుతోంది. హెచ్ వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా స్టిల్స్ చూసిన వారు ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అనే అనుకుంటున్నారు. కానీ ఇందులో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. మనసులను కదిలించే ఎమోషన్ ఉంటుందని చెప్తున్నారు. యువన్ శంకర్ రాజా అమ్మపై స్వరపరిచిన ఒక పాట ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అజిత్ సరసన కథానాయకగా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నటిస్తోంది. ఇక ప్రతి నాయకుడు తెలుగు హీరో కార్తికేయ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ లో విలన్ గా కూడా కార్తికేయ బిజీ కానున్నాడని చెప్తున్నారు. అజిత్ హెచ్ వినోద్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన నేర్కొండ పార్వై భారీ విజయాన్ని అందుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.